బోధన పరిశోధన రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు కనీస ప్రమాణాలను నిర్దేశించేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉత్తీర్ణ చేపట్టే ప్రతి అభ్యర్థి అకాడమిక్ అర్హతతో పాటు నిర్దేశించిన అర్హత పరీక్షల్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నెట్ ప్రాచుర్యంలోకి వచ్చింది. జూన్లో నిర్వహించిన నెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నెట్లో అర్హత సాధిస్తే అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి. దానిలో భాగంగానే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, తత్సమాన హోదా ఉన్న సంస్థలలో లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెరీర్ ప్రారంభించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే డిగ్రీ లెక్చర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్ స్టేట్లో అర్హత తప్పనిసరిగా ఉండాలి. జేఆర్ఎఫ్ నకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి 2 ఏళ్ళు 32,500 ఫెలోషిప్, కాంటిజెన్సీ ఫండ్ కింద 10,000 రూపాయలు, తరువాతి 3 ఏళ్ళు 36,500 రూపాయలు ఫెలోషిప్, కాంటిజెన్సీ ఫండ్ కింద 25,000 రూపాయలు అందజేస్తారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, మహారత్న నవరత్న కంపెనీలు నెట్ స్కోర్తోనే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. పరీక్ష విధానం. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లను ఒకే రోజున వేర్వేరు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీషు మరియు హిందీ మాధ్యమాలను మాత్రమే ఉంటుంది. వాటి వివరాలు పేపర్ 1, ఇందులో 50 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున దీనికి 100 మార్కులు కేటాయించారు. అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం తప్పనిసరిగా మారింది. గతంలో సమాధానాలు గుర్తించడానికి 60 నిమిషాలు కేటాయించారు. ఈ పేపర్ అందరికీ కామన్. ఇందులో బోధన పరిశోధన పట్ల అభ్యర్థి ఆసక్తిని తెలియజేసుకునేందుకు ఉద్దేశించిన ప్రశ్నలు ఇస్తారు. ఈ క్రమంలో తార్కిక సామర్థ్యం, గ్రహణ శక్తి, విశ్లేషణ, ఆలోచన విధానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 10 విభాగాలు ఉంటాయి. అవి టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ICT, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, ఉన్నత విద్య, గవర్నెన్స్, పాలిటీ, అడ్మినిస్ట్రేషన్. ఇందులో ప్రతి విభాగం నుంచి 5 ప్రశ్నలు చొప్పున వస్తాయి. పేపర్ 2, ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున దీనికి 200 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి 2 గంటల సమయం ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టులో లోతైన అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా ఆ సబ్జెక్టులోని స్పెషలైజేషన్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 1, పేపర్ 2ల మధ్య 30 నిమిషాలు విరామం ఉండేది. అయితే జూన్ నుంచి నిర్వహించే నెట్లో ఈ విరామం ఉండదు. 3 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తవుతుంది. ఇందులో పేపర్ 1 1 గంట, పేపర్ 2 2 గంటల సమయం ఉంటాయి. అభ్యర్థుల జాబితాను 2 రకాలుగా రూపొందిస్తారు. అభ్యర్థులు నిర్దేశించిన అర్హత మార్కులు సాధించినప్పటికీ మోడరేషన్ కమిటీ నిర్ధారించే కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా జేఆర్ఎఫ్ లెక్చర్షిప్ ప్రధానంగా చేస్తారు. ఈ క్రమంలో 2 రకాల మెరిట్ లిస్టును రూపొందిస్తారు. మొదటి లిస్టులో లెక్చరర్షిప్ మరియు జేఆర్ఎఫ్ 2కి అర్హత సాధించిన అభ్యర్థులు చోటు కల్పిస్తారు. 2వ లిస్టులో కేవలం లెక్చర్షిప్కు మాత్రమే అర్హత సాధించిన వారి పేర్లు ఉంటాయి. అందుబాటులోని జేఆర్ఎఫ్ల సంఖ్యను, అభ్యర్థుల ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకుని తుది కటాఫ్ నిర్ణయిస్తారు. దీని ఆధారంగా జేఆర్ఎఫ్ను ప్రదానం చేస్తారు. కొత్తగా మారిన సిలబస్. సిలబస్లో స్వల్ప మార్పులు చేశారు. ఆయా సబ్జెక్టుల్లో ఆధునిక అంశాలను కొత్తగా చేర్చారు. ప్రతి సబ్జెక్టును 10 అధ్యాయాలుగా విభజించారు. మారిన సిలబస్ ప్రకారం తొలిసారి పరీక్ష నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారి కొత్త సిలబస్ను వివరాలను www.ugcnetonline.inలో పొందుపరిచారు. మొత్తం నెట్ పరీక్ష 101 సబ్జెక్టుల్లో జరుగుతుంది. అర్హతలు. సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులతో పీజీ లేదా తత్సమానం. చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ March 30, 2019. నెట్ నిర్వహించే తేదీలు 2019 June 20, 21, 24, 25, 26, 27, 28 తేదీలు. మరిన్ని సమాచారం కోసం www.ntanet.nic.in వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఉదాహరణకు యూజీసీ నెట్ లెక్చర్షిప్లో అర్హత పొందిన నా సర్టిఫికెట్ను చూడండి. ఈ సర్టిఫికెట్ యొక్క వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది.